ఏ చట్టాలు తెచ్చినా అండి అందరిని అలా ఈక్వాలిటీగా చేయరుగా. ఒకవేళ వాళ్ళకి వెనకాల రాజకీయ హస్తం ఉందనుకోండి, వాళ్ళని అలా చేయరుగా, ఏదో ఒక సైడ్ ట్రాక్ చేస్తారుగా. ఇవన్నీ మారాలి అంటే, మన సమాజం మారాలి అంటే ముందుగా ఓటుకు నోటు, ప్రజలు మారాలి ముందు, ప్రజలు మారాలి. ఈవెన్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నుంచున్నాడు అనుకోండి, కన్సెస్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఏమి వాడేమి ఖర్చు పెట్టట్లేదురా, ఎందుకు నుంచున్నాడురా అని జనాలే అంటున్నారు. ముందు అది మారాలా. 95% డబ్బుకే చూస్తున్నారు, 5% చట్టాలు తీసుకురావచ్చు కానీ కొంత సేవ అయింది కానీ గుర్తిగా అయితే పోదు. రెండు ఇంపార్టెంటేనండి. అది ఎంత ఇంపార్టెంటో, అది 70 ఇంపార్టెంట్ అనుకోండి, ఇది ఎంత ఇంపార్టెంట్. ముందు అది ఇంపార్టెంటు, తర్వాత ఉల్లి, రెండు ఈక్వాలిటీయే. మారే అవకాశం ఉంటుందండి, నా లెక్క ప్రకారం అటు చేయటమే మంచిది. వారం రోజులు, మరి సంవత్సరాల తరబడి కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊర్లో వంగవేట రంగానే ఆ రోజులు అసి చేశారు. కొన్ని అదేదో 10-15 సంవత్సరాల వరకు కూడా, 20 సంవత్సరాలు అయినా కానీ ఈ తెల్ల ఏదో అట్టు అయిపోయినాయి. ఇలాంటి తొందరగా అలాంటివి చేసి ఇస్తే మనిషికి భయం అనేది, ఇంట్లో తల్లిదండ్రులు భయం ఉండట్లేదు, ఒక దేవుడు భయం ఉండదు, ఒక పెద్దవాడు భయం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు 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 అన్న టైప్లో ఉంటున్నారు. అలాంటి చేసేసి అలాంటి కరెక్ట్గా చేస్తే మటు నా లెక్క ప్రకారం బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంటి తల్లిదండ్రులు చెప్పట్లా, తల్లిదండ్రులు కూడా అదే టైప్లో ఉంటున్నారు. నా కొడుకే గొప్ప అన్నట్టుగా ఏదో తోటకూర తీసుకొస్తే ఎక్కడ వండేసేసారు కానీ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లా. వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పినట్టయితే, తల్లిదండ్రులు చెప్తే ఎలాంటివి జరగవు, ఇంత ఇది చేయాల్సిన పని లేదు. ఈ కనీస ప్రభుత్వం అన్న ఇలాంటివి తీసుకుంటున్నారు కాబట్టి చేస్తే మటుకు చాలా బాగుంటుందని నా ఆశ. ఆ లెక్కన ఉంటే ఈ కనీస ప్రభుత్వం అన్న తీసుకుని ఒక పెద్ద అన్న పాత్ర, ఒక పెద్దలాగా, ఒక తండ్రిలాగా అటు చేస్తే మటుకు బాగానే ఉంటుంది. అది చేసుకుని చేయాల్సిన కోర్టు ద్వారా చేయాల్సినవి కూడా చక్కగా చేపిస్తే, ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మీద పోలీసులను కానీ వీళ్ళని వాటిని తీసుకోకుండా ఉన్నట్టయితే, రాజకీయ నాయకులు వాళ్ళ దూరకోకుండా కరెక్ట్గా ఉండి పని చేపిస్తే మటుకు బాగుంటుంది. రాజకీయ నాయకులు కలవక వాళ్ళ మావాడు కొంచెం హెల్ప్ చేయండి అనేది ఇలా కొన్ని చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు లేదు, ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అలాగే తయారవుతున్నారు. అట్లా అనుకోకుండా చేస్తే మటుకు వాటికి బాగుంటుంది. అది మటుకి వారం 2 వారాలు 1 నెల రోజుల్లో జరిగినా కానీ బాగానే ఉంటుంది. క్షమాపేక్ష పెట్టండి అయ్యి రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ అంటే మనం ఏం చేసేది లేదు. అందుకే ప్రభుత్వం కరెక్ట్గా ప్రభుత్వాలు ఇవన్నీ అది వాళ్ళు చేయాల్సిన చేస్తే మటుకు బాగుంటుంది. ఉల్లి ధరలు చర్చంటే అడిగే వాళ్ళకి బుద్ధి లేదు. నా లెక్క ప్రకారం అయితే అడిగే వాళ్ళకి బుద్ధి లేదు. మనం ఉన్న పొలాలన్నీ పాడైపోయినాయి. మనకి ఇక్కడ వద్దు బాబు, 3 ఎకరాలు సంవత్సరానికి 3-4 పంటలు పండేవి. ఉల్లి అంటే ఉండవల్లి, మనకి ఉన్న తాడేపల్లి ఏరియాలో ఉల్లిపాయ బాగా పండేది. అలా పండే వాటిని వద్దు అని అనేసి రాజధానిని కట్టుకున్నారు. అక్కడ పంటలు అదంతా బీడు పడిపోయి ఉంది. బీడు పడిపోతే మరి గుంటూరుకి విజయవాడకి సమాధానం చెప్పింది ఉన్న రాజధాని ప్రాంతం పంటలు పండితే. మరి 2 జిల్లాలు ఇప్పుడు నాశనమైనవి. మళ్ళీ వేరే రాజధాని అనేసి అందరు ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ బాగా జనం ఎక్కువైపోయారు. ఇక నేను చూస్తూ ఉంటే కలకత్తా నుంచి, ఒరిస్సా నుంచి, రకరకాల దేశాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఒరిస్సా చుట్టుపక్కల వాళ్ళకి నేను ఇక్కడ వ్యాపారం చేస్తారా, క్యాలిఫ్లవర్ పూరు నేను తీసుకొచ్చాము. ఏ రోజు క్యాలిఫ్లవర్ పూరు రేటు 10 రూపాయల కంటే పెరగల. ఈ సంవత్సరం 20 రూపాయలు కూడా అమ్ముతుంది, 20-25 కూడా అమ్ముతుంది. అంటే తోటలు లేవు, మొన్న వరదలు రావటం వల్ల నేను ఆ లెక్కనే ఇవి కూడా ఉన్నాయి. మరి అంత ఇప్పుడు దగ్గర దగ్గర 3 ఎకరాల్లో ఒక పంట పండట్లా. పంట పడినప్పుడు మరి ఏమవుతుంది అని పెరగవు. అదే అక్కడ ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు పనికిరాని భూమి దాంట్లో ఏదైనా కట్టుకో, పండే వాటిని తినే వాటిని తిన్నవి వాళ్ళు. తినే తినే అన్నంలో నీళ్లు పోసేసి తెట కుదిరింది కుదరదు కదా. ఏది ఇంపార్టెంట్ అంటే అసలు ముందు మనిషి ప్రాణం బతకాలిగా. ఉల్లి ఈ మనిషి బాగుంటే ఆ ఉల్లిపాయ మీదకి ఏదైనా వెళ్తాడు, ఉల్లిపాయ తినాలా ఏదన్నా. మనుషులను ఇట్లా చంపేసుకుంటూ వెళ్ళిపోతే ఇక అక్కడేముంటుంది. ఇది చేసేసి ఉల్లిపాయ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు 25 రూపాయలకి ఇస్తున్నారు, ఎక్కడ ఇవ్వట్లా. ఏ రాష్ట్రంలో కూడా 4 లక్షల ప్రకారం ఇట్లా ఉండట్లా. అన్ని రాష్ట్రాల్లో ఇబ్బందిగానే ఉంది. బయట మార్కెట్ ఏమో 90-100 రూపాయలు అమ్ముతుంది, ఇక్కడ 10 రూపాయలు శుభ్రంగా ఇస్తుంది. కాకపోతే మనకు ఉన్నప్పుడు మనం 100 రూపాయలు ఉన్న రోజు చక్క బిర్యానీ వండుకుంటాము, 10 రూపాయలు ఉన్న రోజు వైట్ రైస్ వండుకొని అన్నం తింటాం. ఇప్పుడు మనకు కొంచెం తక్కువగా ఉంది, మనం అది కూడా చూసుకోవాలిగా. మనకు ఉన్న ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం వండుకు తింటాం. ఇప్పుడు మనకు పంట పండలేదు, రావట్లేదు, అయినా ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి 10 రూపాయలకి ఇప్పేస్తుంది. 10 రూపాయలకి ఏమవుతుంది, ఒక క్యాలిఫ్లవర్ పూరు నేను అమ్మట్లా. నేను 10 రూపాయలు ఉంది, 20-30 రూపాయలు అమ్ముతున్నాను క్యాలిఫ్లవర్ పూరు. మరి 10 రూపాయలకి ఉల్లిపాయతుంది. ఒక వారం 2 వారాలు వాడుకో, లేదా నెల వాడుకో, పద్ధతిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఉన్న రోజు నువ్వు శుభ్రంగా వాడుకో. ఉల్లిపాయలు అయితే ఒకప్పుడు అయితే బాగా పండినప్పుడు రైతు బజార్లో అట్లా పడిపోయి ఉంటాయి. అయ్యే ఉల్లిపాయ పడిపోయిందని ఇంత పెద్ద పెద్ద పాయ అన్నా కానీ తీసి ఎవరో తీరు. ఇప్పుడే ఒక ఉల్లిపాయ పడి కుల్లిపోయిన పాయ అయినా సరే తీసుకొని చక్కగా పెట్టుకుంటున్నారు, రట్టు ఉంది. మరి లేనప్పుడు దిగుబడి ఉన్నప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు లేదు కాబట్టి మనం చూసి జాగ్రత్త వాడుకోవాలి మనమే. వాడితే బాగుంటుంది. అది అసలు అది ఏం లేదు. పంట పండింది, ఇప్పుడు ఫస్ట్లో చిన్న పాయ వచ్చింది, ఇప్పుడు కొంచెం పెద్ద పాయ వచ్చింది. ఆ చట్టం మటుకు చేస్తే మటుకు బాగానే ఉంటుంది. కొంచెం జనాలకు కూడా కొంచెం భయం అనేది ఉండాలండి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లా,
ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లేదు, బయటికి స్కూల్కి వెళ్తే స్కూల్ టీచర్ల మీద కూడా మనం ఎగబడుతున్నాం. ఇక మాట మాకేందుకు నా చదువు నేను చెబుతున్నాను, టీచర్లు అంటారు ఆ పిల్లలు బాగా నెల్లు వస్తున్నారు అని అనుకుంటారు, ఆ పిల్లలు ఏం చేస్తారో తల్లిదండ్రులకు తెలియదు. మరి ఇలాంటిప్పుడు ప్రభుత్వం కొంచెం ఏదో ఒకటి చేసుకుని చేస్తుంది కాబట్టి అలాంటి చట్టాలు తెస్తే మంచిది. అబ్దుల్ కలాం గారు చెప్పారు, నేను అది బాగా వింటా ఉన్నా, బాగా ఇది ఎలిమెంటరీ స్కూల్ టీచరు తల్లిదండ్రులు స్కూల్లోకి వెళ్తే స్కూల్ అదే చుట్టుపక్కల ఉన్న సమాజం ఈ మూడు కరెక్ట్గా మనం కరెక్ట్గా ఉన్నామంటే అవన్నీ బాగున్నట్టు. చట్టం తీసుకొచ్చే మటుకు 100% చాలా మంచిదండి అటు చేయటం. కొంచెం భయం అనేది ఉంటుంది, భయం లేకపోతే ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళదే. అందుకే దానికి తోడు ఇప్పుడు అమ్మ ఒడి అని పెట్టి కొంచెం పిల్లలు చదువు అని చదువు కూడా లేకపోవటం కూడా వాళ్ళు అట్ట మూర్ఖంగా చేస్తారు నా లెక్క ప్రకారం అయితే. అది మనిషికి కొంచెం జ్ఞానం అనేది ఉంటే కొంచెం భయం అనేది అనిపిస్తుంది, అరే ఇది మంచి ఇది చెడు అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమో తల్లిదండ్రులు చెప్పకుండా ఉండేపాటికి వాళ్ళు ఇష్టం వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఉండి చెప్పేపాటికి ఇక కొంచెం చదువులో అరే ఇది మంచిరా, ఈ రోడ్డుకి ఎడమ పై నడవాలి, కొంచెం ఎట్టు నడవాలని ఎట్టగా చెబుతారు. అలాంటివి కొన్ని కొన్ని అన్న వాళ్ళ మనసులో ఉండి అరే ఇది తప్పురా ఇది ఒప్పురా ఉంటుంది మనసులో ఎవరికైనా కన్నా. నాకైనా కొంచెం ఆలోచన ఉంటాడు కాకపోతే ఆహా అని అనిపిస్తుంది, ఒంటరికి వెళ్తారు కొంచెం ఏదన్నా అనిపిస్తూ ఉంటుంది, అవి చేస్తాం తప్పు కదా, ఆ తప్పు అని కొంచెం తప్పురా మాకు ఉన్నారు మా చెల్లెలు ఉన్నారు మా అమ్మలు ఉన్నారు అని మనకు కొంచెం ఆలోచన వచ్చేసి ఆగిపోతాం. ఆ భయం అనేది ఉండాలి ఆ మనసులో అనేది, ఆ చదువు జ్ఞానం ఉండి చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా మంచిగా ఉండి నేను గొప్ప నేను చిన్న అనేది కొన్ని కూడా తీసేసి ఉంటే బాగుంటుంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.